నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపిన నకిలీ పాస్పోర్ట్ల స్కామ్ పై దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. బోధన్ నుంచి రోహింగ్యాలకు పాస్పోర్ట్లు జారీ వ్యవహారంలో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేశారు. వీరికి సహకరించిన ఓఎస్ఐ మరో ఏఎస్ఐ పై వేటు వేశారు. వారిని కూడా అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. బోధన్ నుంచి ఎంతమంది రోహింగ్యాలకు పాస్పోర్ట్లు జారీ అయ్యాయనే లెక్క తేల్చే పనిలో పడ్డారు. ఇప్పటివరకు 75 మంది ఇలా పాస్పోర్ట్లు తీసుకున్నారని ఈ మొత్తం వ్యవహారంలో పోలీస్ వెరిఫికేషన్లోనూ లోపాలు ఉన్నట్లు తేల్చారు అధికారులు. కొందరు రోహింగ్యాలు గత నెల 26న పాస్పోర్ట్ పై ఇతర దేశాలకు వెళ్ళేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్ళగా అక్కడ ఇమిగ్రేషన్ అధికారులకు పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. 2014 నుంచి ఇప్పటివరకు గత 6 ఏళ్లలో జారీ అయిన పాస్పోర్ట్లను పరిశీలిస్తున్నారు. ఒకే ఇంటి నుంచి 32 పాస్పోర్ట్లు జారీ అయినట్లు గుర్తించారు. ఆ ఇల్లు అప్పట్లో ఏఎస్ఐగా పనిచేసిన మలేష్కు సంబంధించిందని నిర్ధారించారు. ఆయన్ను సస్పెండ్ చేశారు. ఈ కేసులో నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేశారు. ఆయన తర్వాత వచ్చిన ఏఎస్ఐ అనిల్ కూడా ఈ వ్యవహారంలో సహకారం అందించినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. ఇద్దరు మీ సేవా నిర్వాహకులు 4 బంగ్లాదేశీయులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. బంగ్లాదేశీయుడైన ఓ వ్యక్తి బోధన్లో నివాసం ఏర్పరచుకున్నాడు. బంగ్లాదేశ్కు చెందిన ఆయుర్వేద డాక్టర్ పర్మిళన్గా స్థానికులకు పరిచయం చేసుకున్నాడు. 2014లో అతను కొందరు యువకులను బంగ్లాదేశ్ మయన్మార్ నుంచి బోధన్కు రప్పించి వారికి ఏఎస్ఐ మల్లేష్ ఇంట్లో అద్దెకు దింపాడు. అలా ఆ ఇంటి చిరునామాతో 32 పాస్పోర్ట్లు పొందారు. పాస్పోర్ట్ దరఖాస్తులో ఒకే ఫోన్ నంబర్ని ఇచ్చారు. ఇలా మరికొందరు యువకులు కూడా ఆ ఇంటి చుట్టుపక్కల ఉంటూ పాస్పోర్ట్ వచ్చాక వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఇదొక ఇల్లు, తర్వాత ఇక్కడ ఎదురుగా ఇంకొక ఇల్లు ఉంది. ఇక్కడ కొంతమంది రెంట్కి ఉండేవాళ్ళు, వాళ్ళు బెంగాలీ మాట్లాడేవాళ్ళు. బెంగాలీ మాట్లాడి ఏదో కూలి పని చేసుకుంటాం అది చేసుకుంటాం అనేవాళ్ళు. వాళ్ళ దాంట్లో ఒకతనేమో నేను పైల్స్కి సంబంధించిన డాక్టర్, ఇక్కడ బస్టాండ్లో క్లినిక్ ఉంది అన్నాడు కానీ చెప్పి పరిచయం చేసుకున్నాడు మా అందరికీ. అందరితో కలిసిమెలిసిగా ఉండేవాళ్ళు. వాళ్ళతో మాకు ఎప్పుడూ డిస్టర్బెన్స్ లేదు, ఏం లేదు. కానీ వాళ్ళు ఉండేవాళ్ళు ఒక 10 మంది దాకా, 15 మంది దాకా ఈ పైన రూమ్లో ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, అప్పుడప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు. అలా ఈ యొక్క షర్బత్ కెనాల్ సరస్వతి నగర్ కాలనీలో ఉన్నటువంటి మల్లేశం సార్ ఇలాంటి దొంగ పాస్పోర్ట్లో ఇరుక్కోవడం, తన ఇంటి పైననే దాదాపు 32 పాస్పోర్ట్లు చేసి ఇవ్వడం అనేది అధికారుల. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.